श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यः। खातालो रासुका। आय, अलागेनंडी। చూపించాం బాబాయ్, కొంచెం నయం. మంచిది బాబాయ్, మన థియేటర్ది అది 2 మంత్స్ కరెంటు బిల్లు పెండింగ్ ఉండిపోయింది. ఇంకో వారంలో కట్టకపోతే కరెంటు కట్ అవుతుంది అని మా ఏ చెప్పమన్నాడు బాబాయ్. హలో, ఇంకో 10 నిమిషాలు థియేటర్ దగ్గర ఉంటారా? ఏం సినిమా? మా హీరో సినిమా రిలీజ్ బాబాయ్. ఫ్యాన్స్ అన్నాక ఫుల్ హడావిడి ఉండాలి కదా, ఒక్కసారి వచ్చి చూడు బాబాయ్. నేను ఆ థియేటర్కి వస్తే ఇక్కడ నా థియేటర్ ఎవరు చూస్తారు? సరే బాబాయ్, షో టైం అయిపోతుంది, మళ్ళీ కలుస్తాను. గోపాల్ థియేటర్ దిగండి, దిగండి. రైట్, చేసేయండిరా. ఇక ఆ స్టోర్ రూమ్లో బోల్డ్ కుర్చీలు ఉన్నాయి, తెచ్చివేయండి. కాలకపోతే బల్లలు తెచ్చివేయండి. రే, సినిమాకి మంచి హిట్ టాక్ వచ్చిందిరా, జనాలు ఎరగబడి వస్తున్నారు. ఇంకా ఫ్యామిలీ లేడీస్ ఎక్కువ వస్తున్నారు. ఇంకా ఎవరైనా తాగొచ్చి అల్లరి చేసుకుంటే ఈడ్చేయండి బయట. అలాగే మన థియేటర్కి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఎలాంటి ఇబ్బంది పడకూడదు. వెళ్ళండి. సరే సార్. సారీ గురుగారు, రాత్రి కొంత ఎక్కువైపోయింది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. బాబాయ్, శంకరాభరణం సినిమా చూసి చాలా రోజులైంది, మళ్ళీ ఎప్పుడు బాబాయ్ మన థియేటర్లో బొమ్మపడేది? పోయిన నెల వేసాను, నేనే చూశాను, మళ్ళీ వేస్తాను పురజనుల కోరిక మీద. రేపే విడుదల. థ్యాంక్ యూ బాబాయ్. నమో వెంకటేశ, నమో తిరుమలేశ.
నమస్తే నమస్తే నమః. छिपे कीटाणुओं को धो डालता है, रोम रोम तक करता तंदुरुस्ती की रक्षा. ఏ గోపాల్ దిగారు బాబు, తొందరగా దిగాలి. దొరబాబు గారు మీకు లెటర్ అండి, మీ అబ్బాయి గారి నుంచి. ప్రియమైన నాన్నగారికి నమస్కరించి గోపాల్ రాయినది. ఇక్కడ మేం బాగున్నాం, అక్కడ మీరు ఎలా ఉన్నారో? ప్రపంచం ఎంత అప్డేట్ అవుతున్నా మీతో మాట్లాడాలంటే మీరు పాటిస్తున్న పాతకాలపు పద్ధతుల వల్ల మేము ఇంకా ఇలా లెటర్స్ రాయాల్సి వస్తుంది. కనీసం మా ఉత్తరాల్లో ఒక్కదానికైనా సమాధానం ఇస్తారనుకుంటే మాకు అదృష్టం కూడా లేదు. మా మీద మీ కోపమల్లా ఆ థియేటర్ అమ్మేసి మా దగ్గరికి ఢిల్లీకి వచ్చామన్నందుకే కదా. ఇంకా ఎన్ని రోజులు నాన్న? జనాలరా నా థియేటర్లో ఒక్కరే కష్టపడతారు. ఇక్కడ మీరు ఒక్క పని కూడా చేయవలసిన అవసరం లేదు. ఈ ఇంటికి పెద్దగా ఉండండి చాలు. పిల్లలు తాతయ్య తాతయ్య అని కలవరిస్తున్నారు. మా ఫ్యామిలీ ఫోటో కొరియర్లో పంపించాను. పిల్లల మొహం చూసైనా వస్తారని ఆశపడుతూ మీ కుమారుడు గోపాల్. ఇలా ఎంతకాలం జనాలు రాని థియేటర్లలో ఇలా మీరే సినిమాలు వేసుకుంటూ మీరే చూస్తారు. నా దగ్గర ఒక మంచి సలహా ఉంది. మీరు సరే అంటే మన ఇద్దరికీ డబ్బులు వస్తాయి, దాంతో మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. చెప్పు. మీకు సంధ్యా థియేటర్ తెలుసు కదా? మీరు ఈ థియేటర్ కట్టిన తర్వాత సంవత్సరం సంవత్సరాల తర్వాత ఆ థియేటర్ కట్టడం జరిగింది. అంటే 6 నెలల ముందు మీరిప్పుడున్న పరిస్థితి వాళ్ళకి వచ్చింది. అప్పుడు నేను పూతు చిత్రాలు వేయించాను. మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సినిమాలు కొనే దగ్గర నుంచి పోలీసుల్ని మేనేజ్ చేసేదాకా అంతా నేనే చూసుకుంటాను. ఏమంటారు? చూద్దామని లైట్లేశాను.
తెలుగు చలన చిత్ర చరిత్రలో సగ భాగానికి సజీవ సాక్ష్యం రాయి వెండితెర. నువ్వు నిన్న మొన్న చూసిన ఐమాక్స్ కాదురా ఇది, నువ్వు పుట్టక ముందే ఇదో పెద్ద ఐమాక్స్ రా. నా జీవితంలో ఎన్ని అద్భుతాలు చూశాను. ఈ సీట్లలో ఆడామాక పెద్ద చిన్న ఎన్ని లక్షల ప్రేక్షకులు కూర్చొని ఎన్ని చప్పట్లు కొట్టారు, విజిల్స్ కొట్టారు, ఎన్ని కేరింతలు కొట్టారు, ఘోరణ ఎక్కారు, పగలబడి నవ్వారు, ఎన్ని రివార్డులు, రికార్డులు, అవార్డులు, ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు, టిక్కెట్ల కోసం కొట్లాట, జనాల కిటకిట, థియేటర్ ముందు ఎన్ని సైకిళ్లు, స్కూటర్లు, కార్లు, ఎడ్ల బళ్ళు, రోజుకో జాత, పగలు రాత్రి ఎబ్బూతు డబ్బుతో కొనబట్టవరా దాన్ని. దాంతో ఏ ఆవు పండుగ చేసుకోమంటావరా? అమ్మ పాలు తాగి అమ్మతోనే వ్యభిచారం చేయించమంటావరా కుక్క? కుక్క జీనాయ మరణాయ ఇస్కే సివా జానా. శంకర